హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో ఆపరేషన్ రావణ అంటూ మన ముందుకైతే వచ్చేస్తున్నారు అనమాట. అండ్ డెఫినెట్లీ ట్యాగ్ లైన్ వాజ్ ట్రూ, మన ఆలోచనలే మన శత్రువులు అది నేను ఎక్కువగా నమ్ముతానమాట. మనం పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్. కాబట్టి సో ఈ ఆపరేషన్ రావణ అన్నది ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. సో ఎస్ టీ మొత్తం మనతో పాటు ఉన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ టీమ్, నమస్తే. సో ఏంటి, ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు? మనం చేసింది ఒక థ్రిల్లర్ జానర్ అని నాకు అర్థం అవుతుంది, బట్ మీరు అంత సీరియస్గా ఉండద్దు ప్రమోషన్స్లో. కొంచెం ఆ ఎనర్జీ అది ఉండాలి ఫస్ట్ థింగ్. సో ఎప్పుడైనా సరే అంటే లైక్ కొన్ని చూసినప్పుడు మనం భయపడ్డవి, ఎలా అయినా సరే దీని గురించి అంటే కొన్ని న్యూసెస్ వస్తుంటాయి కదా, ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి ఆతృతగా సర్చ్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలా ఎప్పుడైనా సరే ఏదైనా న్యూస్ అంటే లైక్ ఒక షార్ట్ కానీ ఒక పోస్ట్ కానీ చూసినప్పుడు మీరు దాన్ని లోతుల వరకు రీసెర్చ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? యా, చాలాసార్లు న్యూస్ చదివినప్పుడు ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అనేది, తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం కంటిన్యూస్గా ఫాలో అయితే న్యూస్ని, తర్వాత ఎవరు చేశారు అనేది కొన్నిసార్లు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. తర్వాత అతను కోర్టుకి వెళ్ళి అతను చెప్పిన తర్వాత ఇంకో కొత్త యాంగిల్ తెలుస్తూ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే అతనికి ఏదో ఉరిశిక్ష పడినప్పుడు అతను చెప్పిన విషయం ఇంకో రకంగా ఉంటుంది. వీటినన్నింటినీ కలిపి చూసినప్పుడు అతను చేసిన పనికి అతనే ఇబ్బంది పడతా ఉంటాడు. ఓకే, ఇలాంటివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. మీరు అంటే లైక్ ఏదైనా ఒక సిచ్యువేషన్ ఆర్ ఇష్యూ ఏదైనా అంటే బాగా పాపులర్ అయింది కావచ్చు, మెల్లిమెల్లిగా వచ్చి అలాంటిది ఏదైనా, అలాంటి స్పెసిఫిక్గా చెప్పలేను కానీ అంటే ఫాలో అవుతా అంటే కొంతమంది చార్లెస్ సోబరాజులు లాంటి వాళ్ళు మాత్రమే దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే, తప్పని చెప్తూ ఉంటాడు కానీ ఎంజాయ్ చేస్తా, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు అలా తప్పులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొద్దిమంది ఆవేశంలో చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, రిగ్రెట్ అవుతూ ఉంటారు. ఎస్, సురక్షిత్ గారు మీరు చెప్పండి, ఎప్పుడైనా అలా సర్చ్ చేసినవి ఉన్నాయా? సర్చ్ చేసినవి అంటే పర్టికులర్గా ఏమీ లేవు, జనరల్గా ఇన్సిడెంట్స్ అవి చూస్తూ ఉంటాం అంతే, అంత మించి నేను తెలుసుకోవాలని ఏం లేదు. ఓకే, మీ పేరు నేను కరెక్ట్గానే పలికానా? సంగీర్తన, కరెక్టేనా? మీనింగ్ ఏంటి? ఆవిడ పేరు కరెక్ట్గానే పలికారు, టైటిల్ పేరు ఆపరేషన్ రావణ్ రావణ అంటున్నారు. రావణ్, ఆపరేషన్ రావణ్, సరేనండి. రావణ్ మనిషిని చేస్తారు, రావణాసురుడిని కూడా. ఏంటండి మీ డామినేషన్? అసలు రావణాసురుడిని కూడా రావణాసురుడు, సరే ఆపరేషన్ రావణ్. ఓకే, హ్యాపీ, సాటిస్ఫై, ఓకే డన్. సో మీ పేరు మీనింగ్ ఏంటండి? అంటే ఇట్స్ రిలేటెడ్ టు మ్యూజిక్. ఓకే, అంటే మీరు పాడతారా? ఇప్పుడు పాడమని నేను అడగనులేండి, పాడతారు కదా, జనరల్ గా పాడతారా? ఓహో, కొంచెం అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వాడేయచ్చు అక్కన్ సింగర్ గా. ఓకే, సో మీరు ఎప్పుడైనా సర్చ్ చేస్తారా, న్యూసెస్ అవి చూస్తారా? చాలా జరుగుతుంది మన కేరళ, ఐఎమ్ ఫ్రమ్ కేరళ, సో ఈవెన్ దట్ ఆల్సో కేమ్ యాజ్ అ డాక్యుమెంటరీ, లైక్ సైకో అలా. ఓ, యు ఆర్ టాకింగ్ అబౌట్ షిక్ షిక్, అదేనా? ఓకే డన్. సో ఎస్, ఇప్పుడు మన ఆపరేషన్ రావణ్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ నిజంగా సార్ చాలా థ్రిల్లింగ్గా ఉంది, అంటే ప్రతి ఒక్క సెకండ్ ఏదైనా మిస్ అయిపోతే మీరు చెప్తే నెంబరు నేను ఇక్కడ కూర్చొని ఒక 3 times చూసాను. నేను ఎక్కడైనా ఏదైనా పాయింట్ మిస్ అయిపోయాను అంటే లైక్ ఒకవేళ ట్రైలర్ విజువల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డైలాగ్స్ మిస్ అయిపోతున్నాం, డైలాగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే విజువల్ మిస్ అయిపోతున్నాం. సో కాబట్టి అంటే లైక్ ఈ కథ ఎక్కడి నుంచి మొదలయ్యింది అండ్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ? 3 years బ్యాక్ స్టోరీ తయారు చేయడం స్టార్ట్ చేసాము, దాదాపు 1 year పాటు ఈ స్టోరీ వర్కౌట్ చేసి తయారు చేసాము. ఓకే, సో ఇది కొత్తగా చెప్పడానికి విలన్ ఎక్కువగా, విలన్ ఆపరేషన్ రావణ్ అంటే రాముడు రావణాసురుడు కథ ఉంది అనుకోండి, మీ ఆలోచనలే మీ శత్రువులు అనేది ఈ సినిమా రాముడికి అయినా రావణుడికైనా వాళ్ళ రావణాసురుడు యొక్క ఆలోచనే అతన్ని విలన్ చేసింది. రాముడు యొక్క అద్భుతమైన ఆలోచన, సహనం, ఆయన తండ్రి చెప్పిన మాట వినటం, ఒకే పత్ని అనే ఒకటే మాట కట్టుబడి ఉండటం, ఈ ఆలోచనలు ఆయన దేవుణ్ణి చేసింది. రావణాసురుడికి ఎంత అద్భుతమైన దైవభక్తుడైనా సరే అతని ఆలోచనలు అతని నెగిటివ్ థాట్స్ అతన్ని డామినేట్ చేసినాయి, కాబట్టి రావణాసురుడిగా మిగిలిపోయాడు, రాముడి చేతిలో చనిపోయాడు. సురక్షిత్ గారు ఇప్పుడు ఏంటి, రాముడు అవుతారా రావణాసురుడు? అది సినిమాలో చూడాలి. అంటే ఇక్కడ రాముడు రావణుడు అంటే తప్పు చేసినాడు రాంగ్ అనే ఉద్దేశం కాదు, అతని ఆలోచనలు అతన్ని తప్పుగా మార్చినాయి. మనం ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుని మనలో రోజు 60,000 ఆలోచనలు వస్తాయి.
సో 60,000 ఆలోచనలో 45,000 మిమ్మల్ని మీరు రెగ్యులర్గా మెంటల్గా గుడ్గా ఉంచడానికి పనికి వస్తాయి. మిగతా 15,000 ఆలోచనల్లో ఎన్ని నెగిటివ్ వస్తాయి, ఎన్ని పాజిటివ్ వస్తాయి, ఎన్ని నెగిటివ్ని పాజిటివ్ డామినేట్లు పాజిటివ్ థాట్స్ డామినేట్ చేస్తాయి, లేదా పాజిటివ్ థాట్స్ని ఎన్ని నెగిటివ్ థాట్స్ డామినేట్ చేస్తాయి అనే దాని మీద మీ స్ట్రక్చర్, మీ బ్యాలెన్సింగ్, మీ లైఫ్ నడవటం అనేది ఉంటుంది. సో మన విలన్కి ఎన్ని థాట్స్ పాజిటివ్ థాట్స్తో ఉన్నాడు, అతను నెగిటివ్గా మారిపోయినప్పుడు అతని నెగిటివ్ థాట్స్ ఎలా అతని పాజిటివ్ థాట్స్ని డామినేట్ చేసింది అనేది ఒక విలన్ తాలూకా విజువల్. సరే, ఇప్పుడు అంటే లైక్ మీరు చెప్పింది అనమాట, నాకు ఏమర్థమైందంటే ఒక పర్సన్లో స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుందా? 100% ఉంటుంది. సో అంటే లైక్ మనకి మూవీలో అదే కాన్సెప్టా? అది కాన్సెప్ట్ కాదు, ప్రతి మనిషిలోనూ అది ఉంటుంది. విలన్లో మనం అర్థం నాకు అర్థమైంది ఇది గ్రహించడం అంటే. ఓకే ఓకే, అంటే లైక్ మీరు ఒక పర్సన్, ఇప్పుడు మీరు ఏదైతే విలన్ చూపించాలనుకుంటున్నారో అది ఎన్ని వద్దు, రక్షిత్ గారు పాజిటివ్ కనిపించిపోతున్నారా, నెగిటివ్గా కనిపించిపోతున్నారా, ఆర్ ఇప్పటిదాకా మీరు చూడలేదు రక్షిత్ని అలా అని కనిపిస్తారు, ఎలా కనిపిస్తారు? డెఫినెట్గా ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది కనిపెట్టడమే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇది ఎవరు చేసి ఉంటారు అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన ఇంటి చుట్టుపక్కల. కాబట్టి ఈ సినిమాకి వెళ్ళే ముందు విలన్ ఎవరు అనేది ఫస్ట్ షార్ట్ కాడ్ నుంచి విలన్ ఎవరు అనేది ఇంట్రెస్టింగ్గా చూడటమే ఈ సినిమా మెయిన్ ఉద్దేశం. ఆ విలన్ రక్షిత్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, రాధిక గారు అవ్వచ్చు, రాకెట్ రాఘవ అవ్వచ్చు, నేను ఇవ్వలేదు కాబట్టి నేను కాదు ఆడుకుంటున్నారు మొత్తం అంతా ఒకటే. ఆగండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఇప్పుడు రక్షిత్ గారి దగ్గరికి వెళ్తాను, మీరు చెప్పండి. అంటే లైక్ ట్రైలర్లో చూసుకుంటే రన్నింగ్లు, చేజింగ్లు, స్టంటింగ్లు ఎన్ని చేశారు అసలు? అంటే లైక్ డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ లో ఏమైనా చిన్న చిన్న ఇంజ్యూరీస్ కానీ? ఓకే, సో నాకు అన్నిటికన్నా ఎక్కువ రిస్క్ అనిపించినవి 2 షాట్. ఒకటి వచ్చేసి బైక్ మీద నుంచి ట్రక్ మీదకి, అండ్ ఇంకోటి పై నుంచి కిందకి జరజరజా జారారు. సో ఆ షూటింగ్ పీరియడ్ లో ప్రికాషన్స్ తీసుకుని ఉంటారు, బట్ స్టిల్ ఏమైనా ఇంజ్యూరీస్? ఏమైనా ఇంజరీస్ అంటే చిన్న చిన్నవి అవుతానే ఉంటాయండి. దానికన్నా ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది మేము చూపించలేదు. వేరే పెద్ద ర్యాంప్ మీద స్లైడ్ అవుతాం, అక్కడ జంప్ చేసేటప్పుడు కాలు లిగమెంట్ ఇంజరీ అయింది. తర్వాత దీని అప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాని మీద నుంచి జంప్ చేసేది చాలా రిస్కీ థింగ్, అది మిస్ అయ్యి ఎంత ప్రికాషన్ తీసుకున్నా ఆ డైరెక్ట్గా వెళ్ళి లారీ కొట్టుకుని ఇట్లా ఆగాలి. సో ఆ షాట్ వాజ్ వెరీ రిస్కీ. ఓకే, ఆ పైన పరిగెట్టేది కూడా అది ఒక ప్లెయిన్ ఫ్లాట్ ఇది ఉండదు, ఒక రేకు అంతే కదా పైన కంటైనర్. సో ఆ పరిగెడుతున్నప్పుడు కూడా అది కిందకి ఇట్లా మీరు షాట్లో మళ్ళీ చూస్తే ఇప్పుడు అర్థం అవుతుంది అది హాలోగా ఉంటుంది. అవును, అంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు అంటే లైక్ పలాస నుంచి అంటే లైక్ డిఫరెంట్ జానర్లో వస్తున్నారు, అండ్ నాకు బ్యాక్ టు బ్యాక్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ మీరు లుక్స్, అట్ ద సేమ్ టైమ్ స్టోరీస్, అండ్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వెంటనే మీరు శశివర్ధనేతో రాబోతున్నారు. సో కంప్లీట్లీ లవ్ స్టోరీ కదా. అంటే లైక్ ఏంటి మిమ్మల్ని మీరు డిఫరెంట్ జానర్స్లో ప్రజెంట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అండ్ నాకు తెలిసి ఫాదర్ కదా అమ్మయ్య, ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను ఎక్కడ నేను. ఓకే, సో ఫాదర్ డైరెక్షన్లోని ఎలా అనిపించింది? డైరెక్టర్గానే ఉండేవారా, లేకపోతే ఎక్కడైనా చిన్న ప్యాంపర్ ఫాదర్లా ఉండేదా? డైరెక్టర్ మేము సెట్లో ఉంటే డైరెక్టర్ ఆర్టిస్ట్. ఈవెన్ రాధిక గారికి తెలవదు, మాతో వర్క్ చేశారు. రాధిక గారికి మొన్న టీజర్ లాంచ్ వరకు తెలవదు. సడన్ సర్ప్రైజ్. ఓకే, ఇది నిజంగా అన్యాయం సార్, చెప్పకుండా చేయడం ఎంత? ఓకే, మీ దగ్గర మళ్ళీ వస్తాను. సో చెప్పండి, అంటే లైక్ ఏది చేసినప్పుడు అంటే లైక్ ఫాదర్ అన్న ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, కొంచెం ఇన్వాల్వ్ అవ్వచ్చు స్టోరీలో ఎప్పుడైనా అనుకున్నారా, లేకపోతే ఆయన చెప్పిందేనా? చెప్పింది, నేను ఏ డైరెక్టర్ అయినా చెప్పింది చేయడమే నా జాబ్. ఇన్వాల్వ్ అవ్వరు లేదు అసలు కథలో. షూట్ స్టార్ట్ అయినాక ఇన్వాల్వ్ అవును, బిఫోర్ షూట్ కథ ఏమన్నా మాట్లాడుకుంటే అప్పుడు మాట్లాడుకుంటాం, తప్పితే ఆన్ సెట్స్ ఐ నెవర్ ఆస్క్. ఇది ఎప్పుడు చెప్పారు మీకు ఈ స్టోరీ ఆపరేషన్ రావాలి? మేము అరౌండ్ కోవిడ్ సెకండ్ వేవ్ లో అనుకున్న కథ, అది డెవలప్ అవుతా 1.5 ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది. 1.5 ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే, అండ్ రాధిక గారితో కాంబినేషన్స్ యూ హ్యావ్ కదా, సో ఏంటి ఎలా అనిపించింది ఆవిడతో? అంటే చాలా 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 పెద్ద ఆర్టిస్ట్ రాధిక గారు, మనం ఎవరో అనుకున్న దానికన్నా పెద్ద ఆర్టిస్ట్. ఎందుకంటే
షీఈ్ ద లీడింగ్ హీరోయిన్ ఇన్ దట్ టైం, చిరంజీవి గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ. సో అట్లాంటి ఒక పర్ఫార్మర్తో మేము చేయటం అనేది రియలీ వీఆర్ లక్కీ. చాలా షేర్ చేసుకున్నాం ఆవిడతో. ఆవిడ కూడా లాస్ట్లో షూట్ అయిపోయే టైంకి షీ వాజ్ వెరీ గుడ్, మాతో మాట్లాడటం, ఇప్పుడు షూటింగ్లు అలా జరుగుతున్నాయి, ధనుష్ గారు ఎట్లా చేస్తున్నారు, అప్పట్లో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా మారింది, ద టెక్నాలజీ అదంతా చాలా హ్యాపీ. జర్నలిస్ట్ గారు, జర్నలిస్టే కదా ఇందులో, అది మా సీట్ కూడా కొట్టేశారు అయ్యా ఆవిడ. సో అంటే లైక్ ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేయాలి అని అంటే, అండ్ దట్ టూ నాకు తెలిసి మీరు క్రైమ్ జర్నలిస్ట్ అనుకుంటా ఇందులో అనుకుంటున్నా, నేనేం డిసైడ్ చేయట్లేదు, అదే కదా. ఓకే, బ్రతికేస్తారు ఇండస్ట్రీ. ఓకే, సో అంటే లైక్ దిస్ ఇస్ ద సెకండ్ టైం వర్కింగ్ విత్ కదా నరకాసురాలో కూడా చేశారు. అంటే లైక్ ఈ క్యారెక్టరైజేషన్, ఈ క్యారెక్టరైజేషన్ కోసం పర్టికులర్గా ఏవైనా లైక్ జర్నలిస్ట్ని ఫాలో అవ్వడం కానీ అలా వే ఎలా ఉండాలి, ఏంటి న్యూస్ ప్రెజెంటేషన్ అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా? యాక్చువల్లీ సడన్గా నేను ఈ మూవీలో జాయిన్ అయ్యింది, సో అందుకే అంత లైక్ ప్రిపరేషన్ ఏం, బికాస్ దే దిస్ పీపుల్ ఆర్ గివెన్ దట్ మచ్ సపోర్ట్ టు మీ. సో అందుకు ఐ లైక్ షూటింగ్ అన్నీ, ఇట్ మూవ్స్ సో సాఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్. జర్నలిస్ట్ అంటే నాకు తెలుసు ఇట్స్ టఫెస్ట్ థింగ్, అంటే క్రైమ్ జర్నలిస్ట్ అంటే డెప్త్ ఉంది చాలా అది. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ రావడం లైక్ ఫీల్ లైక్ సో గుడ్. నరకాసురాలో లుక్కి ఈ లుక్కి కంప్లీట్లీ చేంజ్ కదా. సో మీ వరకు వచ్చినప్పటికీ ఫస్ట్ మీ క్యారెక్టరేషన్ మీకు చెప్పినప్పుడు మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? ఎక్సైట్ చేసిన పాయింట్ అంటే ద క్యారెక్టర్ అని, ద స్టోరీ మొత్తమే ఎక్సైటింగ్ ఎలిమెంట్ అండ్ ఆల్సో క్యారెక్టర్ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉండే. అంటే యాజ్ అ క్రైమ్ జర్నలిస్ట్ చాలా డెప్త్ ఉంది అండ్ షీఈ్ వెరీ జెన్యున్, షీఈ్ వెరీ హానెస్ట్. ఇఫ్ ఎనీథింగ్స్ ఎ బ్యాడ్ థింగ్ హ్యాపెన్స్ అరౌండ్ హర్, లైక్ సంథింగ్ హ్యాపెన్ అరౌండ్ హర్, షీ విల్ రియాక్ట్ టు ఇట్, అంత స్ట్రాంగ్. సో చాలా ఇంపార్టెన్స్ ఉంది సెకండ్ హాఫ్లో, యూ క్యాన్ సీ చాలా ఎమోషనల్. అండ్ ట్రైలర్లో ఒక రెడ్ కలర్ సారీ కట్టుకున్నారు, అదే మీరేనా? రెడ్ కలర్ టూ త్రీ ఉన్నాయి ట్రైలర్లో, కింద పడిపోయి గట్టిగా ఒక అమ్మాయి ఉంటుంది, అది మీరేనా? మీరే కదా. ఓకే, ఏంటో నేను మీ ట్రైలర్ చూసిందే నుంచి నా షార్ప్నెస్ నేను పరీక్షించుకుంటున్నాను. సో యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా చేశారా ఇందులో? ఫైటింగ్స్ లైక్ మోర్ దాన్ కొంచెం ఉంది, లైక్ చేసింగ్ సీన్స్ ఉంది, కొంచెం స్ట్రగ్లింగ్ ఉంది. ఓకే, ఫైటింగ్ అంటే ఏంది మేబీ ఉండొచ్చు, ఐ డోంట్, విల్ సీ. క్లారిటీ ఉందా లేదా, ఈ క్లారిటీ ఇవ్వండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎప్పుడు సెకండ్, అది ఆగస్ట్ వరకు మేము వెయిట్ చేయాలి, మీరేం చెప్పరు? నో. ఓకే సార్, మీ దగ్గరికి సార్, యాజ్ అన్ ఆర్టిస్ట్గా కాకుండా, అంటే లైక్ మీరు అఫ్కోర్స్ బాండింగ్ ఎప్పటి నుంచో తెలుసు, రక్షిత్ గారి టాలెంట్ మీకు తెలిసే ఉంటుంది, బట్ షూటింగ్ టైంలోని ఏ సీన్ చేసినప్పుడు యాజ్ అన్ డైరెక్టర్గా బా సూపర్ చేశాడు అబ్బా అని అనుకున్నారు? జెన్యున్గా చెప్పాలి, అస్సలు లోపల దాచుకోకూడదు సార్. దీంట్లో పద్యం పాడే సీన్ ఉంటుంది, పద్యం పాడతాడు. ఏంటి ఈ టైంలో పద్యాలు పాడటం అని అనుకుంటే ఓకే, కానీ నీకు తెలుగు వచ్చా అని అడుగుతారు. ఇదంతా మీడియా హౌస్లో జరిగే సినిమా, ఒక సినిమా ఫస్ట్ మొత్తం సినిమా అంతా స్టార్ట్ అయ్యేది జరిగేది ఎక్కువగా మీడియా హౌస్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. సో ఇతను ఎక్కడి నుంచో వచ్చి పనిచేద్దాం అని వస్తే అసలు నీకు తెలుగు వచ్చా అంటే తెలుగులో ఒక పద్యం పాడతాడు. అది ఆ ఎక్స్ప్రెషన్ చాలా ఒక సింగిల్ షాట్లో అంటే కట్లు లేకుండా చాలా చాలా బాగా చేశాడు. ఓకే, ఇది మీరు గుర్తుంచుకుని చూసి చెప్పాలి తర్వాత. డెఫినెట్లీ నేను చెప్తాను రక్షిత్ గారు, నేను చెప్తాను మీకు పక్కాగా. అండ్ సార్ కొంచెం సీరియస్గా మాట్లాడుకుంటే, ఇందులో నేను గమనించింది ఏంటంటే, సో సీరియల్ కిల్లర్ అండ్ దట్ టూ ఒక ఫీమేల్ని మాత్రమే సీరియల్ కిల్లర్గా నేను చూసినంతవరకు, అండ్ రెడ్ కలర్ శారీస్లో ఉన్నవాళ్ళు, మాస్క్తో ఉన్నవాళ్ళు అండ్ లాస్ట్లో కొంతమంది మాస్క్ని చూపిస్తారు. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ సీరియల్గా కిల్లర్ చేస్తున్నారని చూపించారు కాబట్టి, ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా ఒక సిచ్యువేషన్ అన్నది ఉండేది, లైక్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఈ కథ రాయడానికి మీకు ఏదైనా రియల్ ఇన్సిడెంట్ ఏదైనా ప్రోత్సహించిందా, లైక్ ఇలాంటిది చెయ్యాలి, ఒకటి తెలియాలి జనాలకి అని చెప్పేసి? యాక్చువల్గా చాలా సీక్వెన్స్ ఆఫ్ రియల్ ఇన్సిడెంట్లే ఇన్ఫ్లుయెన్స్గా సినిమాలుగా తయారవుతాయి. అవును. సో అలా ఆ ప్రాసెస్లో ఒక సీరియల్ కిల్లర్ని అతను ఎలా ఎందుకు తయారయ్యాడు అనేది బ్యాక్ స్టోరీ ఎక్కువ ఇంపార్టెంట్ నేను ఫీల్ అయ్యింది. జనరల్లీ మనం సినిమాలో ఒక సీరియల్ కిల్లరు లేకపోతే ఒక పెద్ద విలన్ చచ్చిపోయిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేస్తాం, లేదా ఇలా జరగాల్సిందే అని కోరుకుని సినిమా చూస్తాం.
కానీ ఈ సినిమాలో ఇంత సీరియస్ సీరియల్ కిల్లర్ ఈ సినిమాలో విలన్, కానీ సినిమా అయిపోయేసరికి ఆడు చచ్చిపోయినందుకు ఏమి హ్యాపీగా ఫీల్ అవ్వం, ఆడి మీద సింపతిగానే బయటకు వస్తాం. అలాంటి అంటే ఒక మనిషి గురించి పూర్తిగా చెప్పటం నా ఉద్దేశం. అది సీరియల్ కిల్లర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఈ సినిమాలో చేసిన రాధిక గారు అవ్వచ్చు, ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఆర్క్ ద్వారా అతని క్యారెక్టర్ ఏంటి అనేది మనం ఫీల్ అయ్యి బయటకు వస్తాం. కాబట్టి ఈవెన్ విలన్ మీద మీకు ఎంత హ్యాట్రిక్ ఉండా కానీ ఫస్ట్లో, లాస్ట్కి వచ్చేసరికి అది లేకుండా అయ్యో ఈడేంటి పాపం ఇట్లా అయ్యాడు అనేటట్టుగా ఉంటుంది సినిమా. ఓకే, ప్రతి లైఫ్ అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి పాజిటివ్ నెగిటివ్ రెండు చూపిస్తున్నారు అంతే కదా? డెఫినెట్గా. ఓకే, సో మీరు చెప్పండి అంటే లైక్ ఏ సీక్వెన్స్ చేసినప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవడం కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు? ఐ థింక్ ఒక రిపోర్టింగ్ టైంలో పెద్ద డైలాగ్ ఉంది కంటిన్యూ వితౌట్ ఎనీ గ్యాప్స్, అది కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది. ఐ థింక్ మోర్ దాన్ టేక్స్. ఇప్పుడు అర్థమైందా మా రిపోర్టర్ల కష్టం? ఎంత కష్టపడతాం. సో సరదాగా ఒకసారి అంటే ఒక 2-3 లైన్స్ యాజ్ అన్ రిపోర్టింగ్ చేస్తున్నట్టు మూవీ గురించి చెప్పండి, ఆపరేషన్ రావణ గురించి చెప్పండి. చెప్పండి సరదాగా మీ క్యారెక్టర్లు మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీ క్యారెక్టర్ గురించి రక్తం చూడని కత్తి లాంటిది జర్నలిజం అంటే ఏంటి సార్? అది రక్తం చూడని కత్తి లాంటిది జర్నలిస్ట్ అట్లా మేము చెప్పాం. మైక్ పట్టుకొని చెప్పండి, ఇట్లా మైక్ పట్టుకొని రిపోర్టింగ్ మైక్ పెట్టుకుని చెప్పింది అసలు మేము అన్ని ర్యాగింగ్ చేసినప్పుడు మీరు రాకూడదు, జర్నలిజం అన్ని అబ్యూస్ చేస్తాడు పోలీస్ ఆఫీసర్. అప్పుడు జర్నలిజం అంటే తమాషా కాదు అనే ఉద్దేశంతో, జర్నలిజం అంటే రక్తం చూడండి కత్తిలాండి, అంటే ఇట్ ఈస్ షార్ప్ యాజ్ నైఫ్ బట్ ఇట్ వాంట్ కిల్ యూ ఆర్ ఇట్ వాంట్ హర్ట్ యూ. సార్ చాలా మీనింగ్ ఉంది, ఇంప్రెసివ్ సార్, సూపర్. చెప్పండి ఈ డైలాగ్ చెప్పండి సార్. రక్తం చూడని కత్తి లాంటిది, రక్తం చూడల కత్తి లాంటిది, రక్తం చూడని కత్తి లాంటిది, రక్తం చూడని కత్తి లాంటిది, జర్నలిస్ట్ 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 అది ఈవిడ జర్నలిస్ట్ ని కత్తి చేశారు. ఓకే సురక్షిత్ గారు, మీరు చేసిన సినిమాలన్నీ కూడా అంటే లైక్ కథపరంగా డిఫరెంట్గా ఉంటున్నాయి, అండ్ మీ లుక్స్ మాత్రం అంటే లైక్ కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఉంది అని అంటే లైక్ చూసి నరకాసురాలో లాంగ్ హెయిర్తో ఉన్నారు, బట్ బియర్డ్ అన్నది ఎక్కువగా కంటిన్యూ చేస్తున్నారు. ఫర్ దిస్ లుక్ వల్ల మీరు మిస్ అయిన ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా మూవీస్లో ఫర్ దిస్ లుక్ వల్ల? ఈ లుక్ వల్ల ఏమి మిస్ అయినవి? నరకాసురాకి 2.5 ఇయర్స్ షూట్ మోలన చాలా సినిమాలు మిస్ అయింది. సో ఇప్పుడు మామూలు లుక్లో శశివదన ఇది సైమిల్టేనియస్గా షూట్ చేసాం. ఎందుకు అంటే బియర్డ్ మీకు ఏమైనా సెంటిమెంట్? శశివదనలో క్లీన్ షేవ్ లాస్ట్కి ఉంటారు అనుకుంటా కదా, రోల్ రోల్ డిమాండ్స్ అండి. ఇప్పుడు డైరెక్టర్ గారు క్లీన్ షేవ్ చేయమంటే క్లీన్ షేవ్ చేయాలంటే నాకేమి సెంటిమెంట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఏమైనా పెద్ద మూవీస్ ఏమైనా వస్తున్నాయా ఆఫర్స్? ఒక సీక్వెల్ అనుకుంటున్నాము. ఓకే, అది కాకుండా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, అవి అనౌన్స్ చేయాలి. ఓన్ ప్రొడక్షన్ కాదు కదా? ఓకే, రైట్. వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చెయ్యలేదు, నేను చెయ్యాలనుకుంటున్నాను, అండ్ పలానా డైరెక్టర్తో చేయాలనుకుంటున్నాను అంటే ఎవరి పేరు చెప్తారు, అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్? జోనర్గా చూస్తే నాకు టైం ట్రావెల్ అంటే చాలా ఇష్టం, అండ్ మంచి కామెడీ సబ్జెక్ట్ ఇప్పుడు దాకా నేను చేయలేదు కామెడీ సినిమా, సో కామెడీ సబ్జెక్ట్ కోసం చూస్తున్నాను. ఓకే, కామెడీ అండ్ టైం ట్రావెల్. ఓకే, సో టైం ట్రావెల్ అన్నారు కదా, కలికి చూసారా? ఎలా అనిపించింది? హూ ఇస్ యువర్ ఫేవరెట్ కేమియో? ఫేవరెట్ కేమియో కమలాసన్ గారు. కమలాసన్ సార్ ఆయన కేమియో అంటారు ఏంటి సార్? అయ్యో రామచంద్ర. ఓకే, సో అంటే ఈ కేమియో ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ మార్క్ మీకు రేజ్ అయిన కేమియో ఎవరు? లేదు అలా ఎందుకు వచ్చింది అని కాదు, కానీ కేమియో అంటేనే ఊరికి నేను వచ్చేది అని దాని అర్థం. సో దాంట్లో మళ్ళీ ఎందుకు వచ్చింది అనే డౌటే ఉండదు. నాగశ్విన్ గారే మనకి ఎక్కడా బోర్ కొట్టకుండా రాజమౌళి గారిని కానీ ఆర్జీవి గారిని కానీ జాతరత్నాలు అనుదీప్ గారిని కానీ అందరినీ పెట్టారు. సో ఎవ్రీబడీస్ జాబ్ ఈస్ దట్ అండ్ దట్ వాజ్ నైస్. సో యూఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ కల్కి 2 నా? యా డెఫినెట్లీ. ఓకే, అండ్ సార్ అంటే కల్కి గురించి అంటే లైక్ ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ కావచ్చు, సో మీరు చూసారా సార్ కల్కి?
సో కల్కి మీకు ఎలా అనిపించింది అంటే చాలా మందికి ఏంటి అని అంటే మన హిస్టరీలో లేని తీసుకొచ్చారు అని కొంతవరకు నెగిటివ్ టాక్ అయితే ఉంది. సో సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో పైకి పైకి వెళ్తుంది, దాని గురించి మనం అనవసరంగా కిందకి లాగే ప్రయత్నాలు చేయొద్దు. ఓకే, వన్ వర్డ్లో చెప్పారు డన్. అండ్ ఆపరేషన్ డ్రావ్న ఇట్స్ అ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా సార్ మీది? ఎస్. సో ఫస్ట్ అంటే లైక్ మొత్తం అన్ని డబ్బింగ్ అయిపోయి ఇదే సౌండింగ్ అంతా అయిపోయిన తర్వాత చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఏమని వచ్చింది? అది చూసిన మేము చూసిన వాళ్ళందరం చాలా బాగుంది అనేది అనుకున్నాము. చాలామంది కొంతమంది చూసిన వాళ్ళు చాలా తమిళ్ కొరియన్ సినిమా అలా అంత పర్ఫెక్ట్గా తీసామని చెప్పారు. ఓకే, బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? శరత్ మరారి గారు చెప్పారు. ఓకే, సేమ్ కాంప్లిమెంట్. ఓకే, అండ్ చరణ్ రాజ్ గారు కూడా సెకండ్ టైం అనుకుంటా కదా ఆఫ్టర్ నర్కాసుర తర్వాత ఇది కదా. సో ఆయన ఏంటి, ఆయన క్యారెక్టరైజేషన్ ఈజ్ అన్ పోలీస్ ఆఫీసర్, బట్ ఎలా ఉంటుంది కాంబినేషన్? ఏమైనా ఉందా? కాంబినేషన్ లేదు, ఆయన సీరియస్ క్యారెక్టర్. ఓకే, అండ్ మీరు ఏంటి అప్కమింగ్ బ్యాక్ టు బ్యాక్ బిజీ, ఫుల్ బిజీ, మీరు తెలుగులో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ అప్కమింగ్ 2 ప్రాజెక్ట్స్తో కూడా రాబోతున్నారు కదా. సో ఎలా అసలు క్యారెక్టరైజేషన్స్ ఎలా ఎంచుకుంటారు? స్టోరీ విన్నప్పుడు ఏది మీరు ఎక్కువగా గమనిస్తారు ఒక కథ విన్నప్పుడు? కథ విన్నప్పుడు లైక్ ఇఫ్ ద క్యారెక్టర్ ఒక హీరోకి హీరోయిన్ అది కాదు, ఇప్పుడు ఏదైనా ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ సంథింగ్ ఇన్ ఫిలిం, ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంటా ఆ స్టోరీలో, ఇస్ పీపుల్ క్యాన్ కనెక్ట్ దట్ క్యారెక్టర్, దట్ ఈస్ ద థింగ్, మెయిన్ థింగ్ ఐ విల్ జస్ట్. ఓకే, సో ఆపరేషన్ డ్రావన్ రిలీజ్ అయిన తర్వాత సంకీర్తన గారికి ఏం చేంజెస్ వస్తాయి అని అనుకుంటున్నారు? జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? తెలియదు, విల్ సీ. యాజ్ అన్ ఆడియన్స్ మేబీ దే విల్ యాక్సెప్ట్ దట్, ఐ యామ్ పక్కా ష్యూర్ అబౌట్ దట్, ఆ క్యారెక్టర్ విల్ ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ దట్. ఓకే దెన్. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లైన్అప్లో ఉన్నవి, రిలీజ్కి రెడీగా ఉన్నవి శశివదనే. సో ఏంటి శశివదనే ఎప్పుడు ఏంటి అని చెప్పి? ఉంటుందండి, త్వరలోనే అయిపోయింది అది కూడా, మేబీ ఆగస్ట్ తర్వాత ఒక 1 మంత్లో ఉంటుంది, సెప్టెంబర్లో ఉండొచ్చు. ఓకే డన్. ఆపరేషన్ రావణ 2, రావణ్ 2 ఉంటుందా? ఉండదు. ఓకే సార్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు అంటే లైక్ బ్యాక్ టు బ్యాక్ రెడీగానే ఉన్నాయా సార్? అలాగే అంటే పలాసా 2 తీస్తాము, అది ఎప్పుడు పర్ఫెక్ట్గా స్టోరీ అయినాక డెఫినెట్గా ఒక 6 మంత్స్లో స్టార్ట్ చేస్తాం. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆపరేషన్ రావణ్, అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. సో మాకు ముందే చూపించండి కొంచెం, ఆడియన్స్ కన్నా ముందుగా చూస్తే మేము చూడాలనుకుంటాం. ఏదైనా మేము అంతసేపు ఉండలేం సార్, వీళ్ళని ఎవరు అని తెలుసుకోకుండా, మీరేమో చెప్పరాయే. ఓకే డన్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట, ఆగస్ట్ 2 అందరూ వచ్చేసేయండి థియేటర్కి, డెఫినెట్లీ మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం, అప్పటివరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ, సనీగా.